హైదరాబాద్లో మోస్ట్ వాంటెడ్ దొంగగాడు పోలీసులకు చిక్కాడు పదికి పైగా చోరీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేశారు అతను గతంలోనూ పలు కేసుల్లో ఉన్నట్లు తేలింది నిందితుడి దగ్గర నుంచి ఇరవై రెండు లక్షల విలువైన ఇరవై తొమ్మిది దులాల బంగారం కిలో వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బండగూడలోని ఇస్మాయిల్ నగర్లో నివాసం ఉంటున్న మహమ్మద్ సలీం అలియా సునీల్ శెట్టి జీవన ఆధారం కోసం వాల్ పెయింటర్గా పనిచేస్తూ ఉంటాడు అయితే అప్పుడప్పుడు సిటీలో తోపుడు బండ్లపై కూరగాయలు విక్రయిస్తూ ఉంటాడు ఇది పొట్టకూతు కోసం అనుకునేరు కాదండోయ్ తాళం వేసిన ఇళ్లను గుర్తించేందుకు అవును ఇలాంటి ఇళ్లను కనిపెట్టి ఆ తర్వాత యాక్షన్లోకి దిగిపోతాడు ఇంట్లో డబ్బు బంగారం విలువైన వస్తువులు ఏవి కనిపించినా మాయం చేస్తాడు తాజాగా ఎతగాడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు తాళం వేసి ఉన్న ఇళ్లను సలీం గుర్తిస్తాడు ఎవరూ లేని సమయంలో డోర్లు పగలగొట్టి ఆ ఇళ్లలోకి చొరబడతాడు అల్మరాల్లోని విలువైన వస్తువులను సేకరించి అక్కడి నుంచి పారిపోతాడు నిందితుడికి గతంలో పెద్ద క్రైమ్ హిస్టరీ ఉందని టాస్క్ ఫోర్స్ అదనపు డీజీపీ శ్రీనివాసరావు తెలిపారు గతంలో నిందితుడు నూట యాభై కేసుల్లో చిక్కుకొని జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న సలీం జైలు శిక్ష కూడా అనుభవించాడు రెండు వేల ఇరవై మూడులో బెయిల్పై జైలు నుంచి విడుదలైన తరువాత మళ్లీ చోరీలు చేయడం మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు తాజాగా మరోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు కటకటాల పాలు చేశారు